బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందరూ తాజావతల్ ఐలాండ్ లో నందిని రవి ప్రియదర్శి సముద్రంలో ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు. ఏ డబుల్ తీసుకుంటున్నావు కదా. హలో మామా. ఏ మామా, కొత్త కార్ కొనేసారా ఫైనలీ? ఇందాకే గుడికి వెళ్ళి పూజ కూడా చేయిస్తే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే విను, అరగంట నుంచి కుడికన్ను కూడా టకా టకా మనం కొట్టుకుంటుంది. అన్ని గుడ్ సైన్స్ రా, లైఫ్ సెట్. ఇంకా దావతే పొడిస్తున్నావు వాళ్ళ. ఒరే, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు, పెట్టే ఫోన్. దావత్ కావాలండి, దావత్ తెరుతుడికి. దర్శి, నందిని వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? నందిని గారు, మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీరైతే బిగ్ బాస్ లో ఎలా అయితే బొమ్మలా ఉన్నారో యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉన్నారు. మీరిద్దరు ఏంటి ఇక్కడ? క్యాబా? నా కారు ఉందిగా, నా కారులో రండి. పర్లేదు, మా దగ్గర బాగా లగేజ్ ఉంది. లగేజ్ ఏముంది, డిక్కీలో పడేస్తే అదే ఉంటది. నా మాట విను రండి. అరే రమ్మంటుంటే సరే, పద. నంది గారు, ఆల్ ఓకే? ఏసీ పెంచమంటారా? మీరే మొహమాట పడకండి, ఇది మీ కారే అనుకోండి, ఓకేనా? ప్లీజ్ మా కారే అనుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అసలు మీరేంటి ఈరోజు నా కార్ ఎక్కడమేంటి? నేను యాక్చువల్లీ మొన్న ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మీ వెబ్ సిరీస్ ఒకటి చూసా, ఆహాలో. నంది గారు చెప్తారా దాని గురించి ఏమైనా? మాకు బాగా వచ్చింది, లైక్ క్రిటిక్స్ కూడా బాగా మాట్లాడుతున్నారు దీని గురించి, లైక్ పర్ఫార్మెన్సెస్ వైజ్, క్యారెక్టరైజేషన్, ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి స్టోరీ లైన్, సినిమాటోగ్రఫీ, ద మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఇస్ యాడెడ్ అప్ అనమాట. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఐఎమ్ గ్లాడ్ మన తెలుగు వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారు. దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. ఇట్స్ లైక్ ఎ న్యూ లైన్ ఇన్ తెలుగు వెబ్ ఓటీటీ దాంట్లో, అండ్ ఐఎమ్ గ్లాడ్ పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. దర్శి అన్న, ఇప్పుడు దాకా మీరు చాలా ఫన్నీ రోల్స్ అండ్ ఇంకా కామెడీ రోల్స్ చేస్తుంటారు కదా, అసలు ఇందులో ఇంత డిఫరెంట్ రోల్ ఎలా చేస్తారు మీరు? అంటే మీకు అనిపించిందా? అంటే నాకు ముందర ఐ వాంటెడ్ టు ఆల్వేస్ డూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ లైక్ దిస్. నేను కూడా ఒక యాక్టర్గా ఎక్స్ప్లోర్ చేయాలి మోర్ డైమెన్షన్స్ అనే ఒక ఉద్దేశంతో ఐ పర్సనల్ ఇట్ టుక్ మై చాయిస్ టు యునో కమ్ బి అ పార్ట్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. కాదు దర్శి అన్న, నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే పేరు చాలా గమ్మత్తుగా ఉంది. యాక్చువల్లీ గమ్మత్తుగా ఉంది, ఇందాక కూడా చెప్పాను. ఆ పేరెంట్ అలా పెట్టారు, తప్పులు చేసి దేవుడా మమ్మల్ని కాపాడు, దేవుడా మమ్మల్ని సేవ్ చేయి, అలాంటి సిచ్యువేషన్లో ఎలాగ బిహేవ్ చేస్తారని దాని మీద దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టారు అన్నమాట. ఓకే, అసలు యాక్చువల్లీ ఒక క్వశ్చన్ నేను అడగాలి కానీ అది నందినికి అడుగుతున్నాను, కానీ నువ్వు కూడా సమాధానం చెప్పాలి. తప్పకుండా. వాట్ వాస్ ద లాస్ట్ వియర్డెస్ట్ or 18 plus or 21 plus you have done? Huh. And you pray to God, devuda please idavar telikoddu, please nan indrunchi kaapadu ani em chesaru? You have to be honest. I think oka relation lo unnappudu I have had a crush on my best friend's boyfriend, chappalekapoya, and that was I also exchanged my number with him. These are the answers audience are expecting. We want masala. Where is the masala? I want masala right now. That was the weirdest thing I did, and after that devuda na friend ki telikurdu that mosam chesanu ani. Oh god, amma I'm waiting, in em samadhanam cheptada ani. Chaala simple, nenu atm lo ma nana atm card dongatanam chesi I used to watch films anna. Ma nana atm card dongatanam chesanu, ma amma purse lo vele ettanu. He clearly said, you know, something in your personal and something recent ga when you're kissing somebody and somebody saw you ledha atlanti nu when you're making out you were caught. Oh shit, raw and unseen. Like, I think like he's blushing. Yeah. Look at his cheeks. No, atlaga see, I definitely don't do it because I don't do it. Few questions adutanu dan tarvata mimmalu dimpaisthanu mee destination vachi. Thank you okay, definitely. Okay, definitely mee digin tarvata kuda neeku chaala thrilling experience. Yeah, of course. Moving on to our thing. Yeah. When was your first kiss, Nandini? Real life lo intermediate anta yen cheptaru chudu ippudu. డైపర్ వేసుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటాడు. ఆ భయ్యా, అప్పుడు డైపర్ వచ్చినప్పుడు అందరూ. సరే, వెన్ వాస్ యువర్ ఫస్ట్ కిస్? బి ఆనెస్ట్ దర్ మై ఫస్ట్ కిస్ వాస్ లైక్ 25 ఇయర్స్ ఓల్డ్. సో 25 వాస్ యువర్ ఫస్ట్ కిస్. వాస్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యు టు? నాట్ రియల్లీ. ఎందుకని? బికాజ్ ఐ వాస్ ఎంజాయింగ్ కిస్. వాట్ ఎంజాయింగ్? వెన్ ఇట్ ఇస్ ఆన్ స్క్రీన్ హౌ విల్ యు ఎంజాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 50 పీపుల్?
ఏ ఆన్ స్క్రీన్ ది ఎండ్ ఆఫ్ ది డే యాక్టింగ్ అని పక్కన పెడితే ఆబ్వియస్లీ ఆ ఫీల్ తోనే పెడతాం కదా. ఇప్పుడు హీరో అనేవాడు అంత ఫీల్ రియల్ లైఫ్ లో కెమిస్ట్రీ లేకపోతే ఎలా వస్తుంది? పబ్లిక్ క్వశ్చన్, ఇది నా క్వశ్చన్. సినిమా కాబట్టి సినిమాటిక్ గా తీస్తారు. ఇన్ని టేకులు తీసేది మాకే చిరాకు వస్తుంది, ఎప్పుడు ఎప్పుడు ఆపుతారు అని. ఈయనకి చిరాకు వచ్చి ఉండదు, వచ్చిందా? ఏం చేయలేదు, చేయడానికి వెళ్తే మేడం గారు ఏదో బండి తీసుకొని కొంచెం తిప్పొస్తారా అని మమ్మల్ని ఇరికించి. బట్ ఆనెస్ట్లీ దర్శి, ఐ ఆస్క్డ్ విద్య, గివ్ మీ ఎ నైస్ సీన్ విత్ దర్శి. ఐ రియల్లీ నో, యాక్చువల్లీ హా లేదండి, దట్ డిస్కషన్ వాస్ ఆల్సో దేర్, బట్ ద పాయింట్ వాస్ ఆల్సో దట్ జస్ట్ సెడ్యూసింగ్ యు టు యూస్. సో బేసికల్లీ అదేంటి, అదే దట్ దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, దాని తర్వాత గుర్తుందా, ఒక ఉడతని మనం ఎట్లా ట్రాప్ చేస్తామంటే త్వరలో చిన్న ఫుడ్ పెట్టి ఆ త్వరలోకి వచ్చిన తర్వాత త్వరను బ్లాక్ చేసి అట్లా యుల్ కిల్ ద ఉడత అన్నమాట. సో దాట్ ఈస్ వాట్ యు బేసికలీ టెంప్ట్ మీ. True. There is something like the unfinished, you know, kiss or unfinished love is more romantic or more, true. You know, that adu untadu kada, grasp untadu kada, that they wanted to kind of bring in. Adi was about to make love to Meena and then Meena suddenly says, you know what, job first ani atla pampeyadam. So that was a very sketchy anamata. And andukane vid appudu daaka also you are kind of teasing him. టవర్ ఉంటుంది కానీ సిగ్నల్ ఉండదు, దిస్ కైండ్ ఆఫ్ పంచెస్ ది పుల్ ఆన్. సో నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, టక టక మీరు సమాధానం చెప్పండి, ఓకేనా? నంది ఫస్ట్, నీకు బోట్ లో ఉన్నావు, ఐలాండ్ లో ఉన్నావు, ఆ బోట్ లో ముగ్గురికే చోటు ఉంది, ఓకేనా? నువ్వు ఉన్నావు, దర్శి ఉన్నాడు, మీ డైరెక్టర్ ఉన్నాడు, ఓకేనా? అండ్ మా డైరెక్టర్ వదిలేసి థామస్ ఉంటే బాగుంది. సరే, ఎవరు? సరే, థామస్ కూడా ఉన్నాడు, ఓకే. ఈ నలుగురు నుంచి ఒకరిని కిక్ చేయాలి. హూమ్ విల్ యు కిక్? ఐల్ కిక్ థామస్. నేను మోసం చేసి ఇంకో అమ్మాయితో ఆ కులకడం ఏంటి? నచ్చలేదు. ఓకే, విల్ కిక్ థామస్. 100% దర్శి, ఐ యామ్ చేంజింగ్ దిస్ క్వశ్చన్ అ బిట్ టు యు. ఓకే, బోట్ లో ఉన్నావు, నీతో పాటు రాహుల్ రామకృష్ణ ఉన్నాడు, నువ్వు ఉన్నావు, నందిని ఉంది, అండ్ అభినవ్ గోమటం ఉన్నాడు. ఈ నలుగురులోంచి యు హావ్ టు కిక్ వన్ పర్సన్ అండ్ యు హావ్ టు సెయిల్ విత్ ది త్రీ పీపుల్. హూ విల్ యు కిక్? ఐల్ బేసికల్లీ కిక్ అవుట్ బోత్ రాహుల్ అండ్ అభినవ్. ఒక్కర్నే? ఓహో, బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్తలు. ఐలాండ్ లో నందిని రవి ప్రియదర్శి సముద్రంలో ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు. చెప్పు మరి, చెప్పు. అంతే, ఐల్ కీప్ ద బోత్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ ఐల్ మీ అండ్ నందిని, యు నో వాట్, ఐల్ గివ్ ఆల్ ద మెటీరియల్ ఫర్ యు టు రూమర్ అబౌట్ ఇట్. ఓకే, కాదు, ఇంత అందంగా ఇంత బొమ్మలాగా ఉన్నారు మీరు, ఓకే, బాగుంది, భగవంతుడు మంచి రంగు ఇచ్చాడు, బాగుంది, మంచి వాట్ ఎవర్, మంచి వాట్ ఎవర్ అంటే పక్క సీట్ దొరకగానే ఎక్కడే ఆ సినిమాలో నువ్వు ఫ్లర్ట్ చేసినప్పుడు లేదు కానీ ఏదైనా సరే మాకేం తెలుసు, కానీ అంత ఘోరంగా, అంత క్రూరంగా అట్లా టూ మర్డర్స్. హౌ ఎంజాయ్డ్ కిల్లింగ్ అయ్యప్ప, ఎంజాయ్డ్ కిల్లింగ్ అపూర్వ క్యారెక్టర్, బికాజ్ దే వర్ హర్డల్స్ ఇన్ మీనాస్ లైఫ్. ఒక గోల్ ఉంటుంది లైఫ్లో, అది రీచ్ అవ్వడానికి యూనో దీస్ పీపుల్ వర్ నాట్ లెటింగ్ అ ఫ్రీ, సో వై నాట్ కిల్ దెమ్ అండ్ సెట్ ఫ్రీ. బట్ ఐ థింక్ ద ఫస్ట్ మర్డర్ వాట్ అయ్యప్పస్, లైక్ బేసికల్లీ అయ్యప్పస్ మర్డర్, ఐ థింక్ బ్రూటల్ అండ్ ఈవెన్ అమేజింగ్ సిజి వర్క్ దేర్. పట్టడైపోయినట్టు చూపించడం అదంతా సినిమాలో చాలా బూతులు వాడారు బాగా. దాని మీద అంటే మీరు మీకు ఏమంటారు, ఏం అనిపించలేదా? అంటే మనం ఇప్పుడు చాలా రియాలిటీలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ మధ్యలో బూత్ మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, కార్ సడన్ అయితే అరే నిఖిల్ నీ ఇట్లా బేసిక్లీ యూనో వాట్ ఐమ్ సేయింగ్. అండ్ ఆల్సో మనకు వెబ్ లో ఉండే ఫ్రీడమ్ ఎక్స్ప్లోర్ చేయాలి, తర్వాత ఈ మనుషుల్లో ఉండే ఈ రానెస్ కానీ. కాకపోతే ఏమవుతుంది అంటే మనం చాలా, విచ్ ఇస్ ఆల్సో రైట్ దట్ మనం చాలా బూతుల్ని ఉండడం చాలా చాలా ఇష్టంగా ఉంటాం, అంటే అంతే ఇంట్రెస్టింగ్ గా మనం కాంట్ లైక్ సంబడి టాకింగ్ ఫౌల్ లాంగ్వేజ్, మనం అంత కంఫర్టబుల్ ఉండం, బట్ వి ఆల్ స్పీక్ అగైన్. సో దట్ ఇస్ ది ఐడియా. ఇట్స్ ఆల్సో టు ఇట్స్ జస్ట్ బ్రేకింగ్ ద యు నో అందరూ మాట్లాడతారు అండ్ ఆల్సో ప్లేయింగ్ దట్ హిపోక్రిటికల్ ఎలిమెంట్ అన్నమాట. అండ్ ఇంకో డౌట్, సారీ ఎక్కువ డౌట్లు అడుగుతున్నాను, ఈ సిరీస్ లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయండి, అంతే ఉన్నాయండి? అంటే జనరలీ దెర్ ఇస్ నో ప్లాన్ టు ఇట్ నిఖిల్, అంటే ఇది ఇది 10 ఉండాలా 7 ఉండాలని కాదు, బట్ వి థాట్ ఈ కంటెంట్ ని ఎంత గ్రిప్పింగ్ గా వి కెన్ సే ఇట్ ఇన్ 7 ఎపిసోడ్స్ అని అనుకున్నాము. ఇంట్రెస్టింగ్లీ వెరీ గుడ్ రెస్పాన్సెస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. క్రేజీ. అండ్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ టు
take you guys on a drive and I'm very happy to same, do this. Same here, Nikhil. And meer naaku manchi memory ee roju icharu iddaru. But to be honest, like I really feel we are going out edo Goa akkad elthunnamu. Can we guys go to Goa? Take a random flight and go. Yeah, I don't mind anytime. Please. Like alage undi a group of friends just talking and chilling on the road just going annattu undi. Seriously, you made us really comfortable. Ikkada aaptara nenu koncham nindru digal ikkada. Yeah. Yeah, yeah. So, Nikhil, yeah. Chalo, thanks. Thank you, thank it's you my so pleasure. Thank you, thank you. Thank you. All the best. Shit, we luggage. Hello, luggage. కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా, కుడికన్ను కూడా టకా టకా మనం కొట్టుకుంటుంది. అన్ని గుడ్ సైన్స్ రా, లైఫ్ సెట్. ఇంకా మేము దిగిన తర్వాత కూడా నీకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. షవ్ ఏంటి? Okay guys, in the name of God, we just finished our video and ee video meeku kachithanga nachindi anukunna and name of God evaraithe chudaledo ippude please download Aha and watch it right away. Aha ikkada jump iskonda ante meeru basically nadustunna padukunna em chestunna kuda meeru ekkada kurchuna sare meeru chudochu basically on the go ante and the first episode is free, please watch in the name of God only in Aha. Telegram lo chuste bagudu. See you guys, bye bye.